Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు మరో తలనొప్పిగా మారిన బీకాం ఫిజిక్స్. 10 నెలలుగా ఆయనకు అదే పని. గత ఏడాది వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉన్న పలువురు అధికారులు, నామినేటెడ్ చైర్మన్లు సీఎం జగన్ కు కంటిలో నలుసుగా మారిపోతున్నారు. అయితే వీరి విషయంలో సర్కార్ ఏమీ చేయలేని పరిస్థితులు ఉండడం వారికి కూడా కలిసి వస్తోంది. ఇదే కోవలో ఏపీపీఎస్సీ శాసనమండలి చైర్మన్లు, ఎన్నికల కమిషనర్తో పాటు తాజాగా వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా కనిపిస్తున్నారు. వీరి విషయంలో జగన్ సర్కార్ ఏం చేయబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. విజయవాడతో పాటు ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు జలీల్ ఖాన్. బీకాం ఫిజిక్స్ డైలాగ్తో సుపరిచితుడైన ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, గతంలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల్లో పనిచేశారు. కాంగ్రెస్లో ఓసారి గెలిచి మరోసారి ఓడిన జలీల్ ఖాన్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక టీడీపీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన స్థానంలో కుమార్తె షబానాతో పోటీ చేయించినా ఫలితం లేకపోయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఆమె ఓటమి పాలైంది. అయితే అప్పటికే టీడీపీ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి దక్కించుకున్న జలీల్ ఖాన్ వైసీపీ ప్రభుత్వం రాగానే దాన్ని వదులుకోవాలని భావించారు. అయితే టీడీపీ సూచనతో రాజీనామా చేయకుండా ఇప్పటికీ కొనసాగుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నుంచి ఫిరాయించిన జలీల్ ఖాన్కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిలో నియమించారు. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం పనిచేసే ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి విలువ అప్పట్లో ఆయనకు తెలియలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక జలీల్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదంతా పవర్ఫుల్లో వైసీపీ ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం నియమించిన పలు కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేసేశారు. కానీ జలీల్ ఖాన్కు ఆ భయం లేదు. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం ఏర్పాటైన వక్ఫ్ బోర్డులో పదవులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఇప్పుడు ఇదే అంశం జలీల్ ఖాన్కు కలిసి వస్తుండగా జగన్ ప్రభుత్వాన్ని చికాకు పెడుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మైనారిటీల అభ్యున్నతి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని అమలు చేసే క్రమంలో వక్ఫ్ బోర్డు పాత్ర కీలకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మసీదుల పాలక కమిటీలను నియమించే, తొలగించే అధికారం వక్ఫ్ బోర్డుదే. వాటికి నిధుల కేటాయింపుతో పాటు జీతభత్యాల వ్యవహారం కూడా బోర్డు ప్రతినిధుల చేతుల్లోనే ఉంటుంది. అంతేకాదు మసీదులకు అనుబంధంగా ఉన్న వేలాది ఎకరాల వక్ఫ్ భూములు కూడా బోర్డు చేతుల్లోనే ఉంటాయి. ఉర్దూ అకాడమీ వంటి సంస్థల వ్యవహారాలు కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉంటాయి. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు తప్పిదాలను తవ్వే క్రమంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను జలీల్ ఖాన్ నేతృత్వంలోని వక్ఫ్ బోర్డు సభ్యులు అడ్డుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. దాన్ని ఏదో రకంగా వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవడమే లక్ష్యంగా వక్ఫ్ బోర్డు వ్యవహారాలు సాగుతున్నాయి. అంతేకాదు బోర్డు తరఫునే కాకుండా వ్యక్తిగతంగా కూడా బోర్డు సభ్యులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. దీంతో వైసీపీ సర్కార్ ఏమీ చేయలేక చేష్టలుడిగి చూసే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో జలీల్ ఖాన్ తీరును బహిరంగంగా తప్పుపట్టలేక, అలాగని రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయనను తప్పించలేక ప్రభుత్వం సతమతమవుతోంది. కానీ జలీల్ ఖాన్ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా తను కావాలనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.